స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఎస్ఆర్డీపీ అనే ప్రోగ్రామ్ తీసుకొని ఎన్ని ఫ్లైఓవర్లు కట్టామో ఈరోజు ఎల్బీ నగర్లో ఉన్న వాళ్ళని అడిగినా చెప్తారు, కుకట్పల్లిలో ఉన్న వాళ్ళని అడిగినా చెప్తారు, శేర్లింగపల్లిలో ఉన్న వాళ్ళని అడిగినా చెప్తారు. ఎన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో మీరు ఎక్కడ పోయినా ఫ్లైఓవర్స్ కనబడుతున్నాయి, అండర్ పాస్లు కనబడుతున్నాయి, బ్రిడ్జ్లు కనబడుతూ ఉన్నాయి. దుర్గం చెరువు అయితే ఐ డోంట్ హావ్ టు టెల్ యూ, ఇట్ హస్ బికమ్ అ ఐకాన్ అండ్ అ సింబల్ ఫర్ న్యూ ఏజ్ హైదరాబాద్. టుడే ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ అప్రిషియేటింగ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ హస్ కమ్ అప్. అది మాత్రమే కాకుండా పాతుకుపోయిన మున్సిపల్ కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో సిఆర్ఎంపీ అనే ఒక కొత్త కార్యక్రమం తీసుకొచ్చాం, కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. అదొక 1800 కోట్లతో మన హైదరాబాద్కి ఎవరైనా కొత్తగా విజిటర్స్ వచ్చినప్పుడు రోడ్లే కదా మొదటి చూసేది, కాబట్టి వాటిని బాగా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం తీసుకున్నాం. కొత్తగా హైదరాబాద్లో డీకంజెస్ట్ చేయాలి, హైదరాబాద్లో మెయిన్ రోడ్స్ని ఆర్టీరియల్ రోడ్స్ని లోడ్ తగ్గించాలనే ఉద్దేశంతో 137 లింక్ రోడ్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం. తద్వారా మెయిన్ రోడ్స్ మీద రద్దీ తగ్గాలి, ఈ స్లిప్ రోడ్స్ లింక్ రోడ్స్ రావడం వల్ల డీకంజెస్ట్ కావాలి హైదరాబాద్ అని చెప్పి ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక రోడ్ వైడనింగ్లు ఎన్నో చేస్తూ ఉన్నాం, ఒకటి కాదు రెండు కాదు, రహదారుల విస్తరణ కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో చేస్తూ ఉన్నాం. వీటి తర్వాత హైదరాబాద్కి ఎందుకు వస్తారు ప్రజలు, అర్బనైజేషన్